ఉత్తాన ప్రభు యేసుక్రీస్తు నామములు మీ అందరికీ శుభములు పాస్కా కాలములో నాలుగవ ఆదివారము ఏసును దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను మొదటి పట్టణము అపోసుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ముప్పై ఆరవ వచనము నుండి నలభై ఒకటవ వచనం వరకు మొదటి పఠనము అపోస్సుల కార్యములు రెండవ అధ్యాయము పద్నాలుగవ వచనము మరియు ముప్పై ఆరవ వచనము నుండి నలభై ఒకటవ వచనం వరకు పెంతకోస్తు పండుగ దినమున పేతురు ఆ పదకొండుగురు అపోస్సులతో లేచి నిలువబడి ఆ సమూహమును ఉద్దేశించి బిగ్గరగా ఇట్లు చెప్ప ఆరంభించెను యూదయా జనులారా ఎరుసలేములో నివసించుచున్న సమస్త జనులారా నేను చెప్పనున్న దానిని సావధానముగా ఆలకింపుడు మీరు సిలువపై చంపిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను కనుక దీనిని ఇజ్రాయేలు జనులందరూ తప్పనిసరిగా తెలుసుకొనవలేను అని చెప్పెను అప్పుడు ఆ ప్రజలు దీనిని విని తీవ్రమైన ఆవేదనతో సహోదరులారా మేము ఏమి చేయవలేను అని పేతురును అపోస్తులను అడుగగా పేతురు మీరు హృదయ పరివర్తన చెంది మీ పాప పరిహారమునకై ప్రతి ఒక్కడూ యేసుక్రీస్తు నామమున జ్ఞానస్థానము పొందవలేను అప్పుడు మీరు దేవుని వరమగు పవిత్రాత్మను పొందుదురు ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్థులకును అనగా ప్రభువైన దేవుడు తన యుద్ధకు పిలుచువారందరికూను చెందును అని వారితో చెప్పెను ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరే రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించెను అతని ప్రబోధము విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్థానము పొందిరి ఆ దినమున రమారమి మూడు వేల మంది చేర్చబడిరి ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తన ప్రభువే నాకు కాపరి ఇక ఏ కొదువ లేదు మీరు త్రోవ తప్పిన గొర్రెవలే ఉంటిరి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యుద్ధకు మీరు మరలి ఉన్నారు రెండవ పఠనము పుణిత పేతురుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవైవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు రెండవ పఠనము పుణిత పేతురుగారు రాసిన మొదటి లేఖ రెండవ అధ్యాయము ఇరవయవ వచనము నుండి ఇరవై ఐదవ వచనం వరకు సహోదరులారా తపోన నడిచి దానికి ప్రతిఫలముగా శిక్షను ఓర్పుతో భరించినచో దాని ఎందు ఏమి గొప్పతనము ఉన్నది కానీ మంచినే చేసియు దానికై బాధను అనుభవింపవలసి వచ్చినప్పుడు దానిని ఓర్పుతో భరించినచో దేవుడు దానికి మిమ్ము ఆశీర్వదించును దీని కొరకే దేవుడు మిమ్ము పిలిచెను ఏలనా క్రీస్తే మీ కొరకు బాధపడి ఆయన అడుగుజాడలలో మీరును అనుసరించుటకుగాను ఒక దృష్టాంతమును ఏర్పరచెను ఆయన ఎట్టి పాపమును చేయలేదు ఆయన నోటి వెంట ఎన్నడును ఎట్టి అసత్యమును వెలువడలేదు తాను శపింపబడినప్పుడు ఆయన తిరిగి శపింపలేదు తాను కష్టపడుచున్నను ఎవరిని బెదిరింపలేదు న్యాయముగా తీర్పు తీర్చు దేవుని ఎందే తన నమ్మకము ఉంచెను మనము పాపమునకు మరణించి నీతికి జీవించినట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు చేర్చెను ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత నొందితిరి మీరు త్రోవ తప్పిన గొర్రెల వలె ఉంటిరి కానీ ఇప్పుడు మీ ఆత్మలకు రక్షకుడును కాపరియు అగువాని యుద్ధకు మీరు మరలి ఉన్నారు ఇది ప్రభువాకు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి సువిశేషము పునీత గారు వ్రాసిన సువిశేషము పదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి పదవ వచనము వరకు నేను మీతో నొక్కి వక్కానించుటి ఏమనగా గొర్రెల దొడ్డిలోనికి ద్వారమున ప్రవేశింపక వేరొక మార్గమున ఎక్కి వచ్చువాడు దొంగయు దోపిడి కాడునై ఉన్నాడు ద్వారమున ప్రవేశించువాడు గొర్రెల కాపరి కావలివాడు వానికి తలుపు తీయును గొర్రెలు వాని స్వరమును గుర్తించును అతడు తన గొర్రెలను పేరు పేరున పిలిచి బయటకు తోలుకొని పోవును తన గొర్రెలను అన్నింటినీ బయటకు తోలుకొని వచ్చిన పిదప వాడు వానికి ముందుగా నడుచును గొర్రెలు వాని స్వరమును గుర్తించును కనుక అవి వాని వెంట పోవును అవి పరాయి వాని స్వరమును ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోవును యేసు వారికి ఈ దృష్టాంతమును వినిపించెను కాని ఆయన చెప్పుచున్నదేమో వారు గ్రహింపలేకపోయిరి అందుచే యేసు మరలా ఇట్లు చెప్పెను గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నాకు ముందుగా వచ్చిన వారందరూ దొంగలు దోపిడిగాండ్రు గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు ద్వారమును నేనే ఎవడేని నా ద్వారమున ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును అతడు వచ్చుచూ పోవుచూ ఉండును వానికి మేత లభించును దొంగవాడు దొంగలించుటకు హత్య చేయుటకు నాశనము చేయుటకు మాత్రమే వచ్చును నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చియున్నాను ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక